కామారెడ్డిలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వచ్చినా ఇంకేదన్నా వేరే జబ్బు వచ్చినా మీకు హైదరాబాద్ వై అవసరం ఉండదు. మెడికల్ కాలేజీలు అంటే అందులో 100 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు, మంచి మంచి సౌలతులు ఉంటాయి. దాంతో పాటు అటాచ్డ్ హాస్పిటల్ ఉంటుంది, 500 పడకల ఆసుపత్రి ఉంటుంది. అందులోనే మొత్తం బ్రహ్మాండంగా అన్ని రకాల ఆధునికమైన వైద్య సదుపాయాలు ఉంటాయి, అన్ని రకాల డయాగ్నోస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే కామారెడ్డిలో ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో దాన్ని ఇంకొక 4 అడుగులు ముంగడికి తీసుకుపోవాలంటే ఇంకా ఏమేం చేయాలి, ఇంకా ఏ రకమైన కొత్త కాలేజీలు తెచ్చుకోవాలి, ఏ రకమైన కొత్త పరిశ్రమలు తెచ్చుకోవాలి, ఎట్లా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనం కామారెడ్డిని మొత్తం రాష్ట్రంలోనే 1 నియోజకవర్గం ఎట్లా చేసుకోవాలి, ఈ ఉద్దేశంతో మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారిని రమ్మన్నారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మొట్టమొదటిది కేసీఆర్ గారి నామినేషన్ రోజు. మరి కామారెడ్డి పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి ఒక తల్లి ఒక బిడ్డ మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి మన మీటింగ్కు వచ్చి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి రిక్వెస్టు. 9 నాడు దయచేసి నేను మా కౌన్సిలర్లను మా వార్డు అధ్యక్షులను కోరుతా ఉన్నా, మా కౌన్సిలర్లను వార్డు అధ్యక్షులను నేను కోరుతా ఉన్నా, ప్రతి వార్డు నుంచి కనీసం 1000 మందికి తగ్గకుండా ప్రతి వార్డు నుంచి మీరందరూ కూడా బాధ్యతగా తీసుకొని మా మహిళా కౌన్సిలర్లు మా ఆడబిడ్డలను కోరుతా ఉన్నా ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి, మీ ఇంట్లో శుభకార్యమైతే ఎట్లయితే బొట్టు పెట్టి పిలుస్తారో అట్లా మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్నప్పుడు మొత్తం కామారెడ్డికి శుభం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి 9 నాడు మన వాళ్ళందరూ వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీ పట్టణంలో 49 వార్డులు అంటే 50,000కు తగ్గకుండా పట్టణం నుంచే ప్రజలు కదిలొచ్చే విధంగా దయచేసి టార్గెట్ తీసుకోవాలని చెప్పి కూడా మా కౌన్సిలర్లను వార్డు అధ్యక్షులను నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలందరినీ కూడా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి కేసీఆర్ గారి సభ అంటే రాష్ట్రం మొత్తం నివ్వెరపోయి చూసేటట్టు, ఎంత గొప్పగా చేసినారు కామారెడ్డి వాళ్ళు అనిపించేటట్టు మీరు కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2వది, నవంబర్ 30 ఎలక్షన్ ఉంది, మీ అందరికి కూడా తెలుసు. మరి ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలు నాయకులను నేను ఒక్కటే కోరుతా ఉన్నా, మరి మన పట్టణంలో 90,000 ఓట్లు ఉన్నాయి, 87,000 ఓట్లు ఉన్నాయి. బూత్లన్నీ 87,000 బూత్లు, దాదాపు 89,000 ఓట్లు ఉన్నాయి, 91,000 ఓట్లు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తల నాయకులను ఒకటే కోరుతా ఉన్నా, నేను ఎమ్మెల్యే గారిని కోరినాను, ముజీబ్ గారిని కోరినాను, పట్టణ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారిని, మా ఇన్ఛార్జ్ గారు సుభాష్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. 100 ఓట్లకొకరు చొప్పున ఇన్ఛార్జ్ చేయండి. 100 ఓట్లకొకరు అంటే వారికి ఒక్కొక్కరికి 25 నుంచి 30 ఇండ్లు వస్తాయి. మరి 25 నుంచి 30 ఇండ్లు అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి 30 రోజులు ఉంది. మరి ఆ ఇన్ఛార్జ్కి ఆ 100 మందినే కవర్ చేయాలి, ఆ 100 మంది దగ్గర కోవాలి, మరి కూర్చోవాలి, మాట్లాడాలి. అమ్మాయి ఇట్లా కేసీఆర్ గారు వస్తున్నారు మన నియోజకవర్గానికి మన సమ